అడ్డం 6 సెంటీమీటర్లు, పొడవు 20 సెంటీమీటర్లు తీసుకున్నానండి. ఇప్పుడు దీని ఎడ్జెస్ని నేను క్యాండిల్కి ఇలా దారాలు లేకుండా ఇలా వెయిట్ చేస్తున్నాను అన్నమాట. ఇది కొంచెం స్లోగా చేయాలండి. నెక్స్ట్ దీనిని ఇలా సగానికి ఫోల్డ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగా మడత పెట్టుకొని ఈ పై వెనుక పార్ట్ని ఒక మడత వెనక్కి తిప్పాలండి. మళ్ళీ ఒక రౌండ్ తిప్పి మళ్ళీ దాన్ని వెనక్కి అనాలన్నమాట. చూడండి, ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు కొద్దిగా కష్టం అనిపిస్తుందండి, కానీ చాలా ఈజీగానే వచ్చేస్తుంది అన్నమాట. మీకు డౌట్ అనిపిస్తే ఒకసారి వీడియోని వెనక్కి అనుకొని మళ్ళీ ఒకసారి చూడండి, చాలా ఈజీగానే వస్తుందండి. చూడండి, చక్కటి రోజ్ ఫ్లవర్ లాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని సూది దారం తీసుకొని కుట్టేస్తున్నానండి. ఈ లాస్ట్ మడతని మనం కలిపి కుట్టేసుకోవాలండి. దీనిని ఇలా క్లిప్కి అతికిస్తున్నానండి. చూడండి, పైన ఒక చిన్న పూసని అతికిస్తున్నానండి. చూడ, క్లిప్ చాలా బాగుంది కదండి. ఇలాగే మనము రబ్బర్ బ్యాండ్కి అతికించుకున్నాం అనుకోండి, మనకి శారీ మీదకి చాలా బాగుంటుందండి. లేదంటే ఇలా పాత క్లిప్స్ ఉంటే వాటికి కూడా ఇలాంటి ఫ్లవర్స్ పెట్టుకోవచ్చండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.